హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉష. వెల్కమ్ టు ఉషా వ్లాగ్స్. హాయ్ అండి, ఈరోజు మనం చేసుకునే రెసిపీ తోటకూర పల్లి జీడిపప్పు ఫ్రై అండి. రెసిపీకి కావలసిన ఐటమ్స్ తోటకూర, కరివేపాకు, జీడిపప్పు, పల్లీలు, కొత్తిమీర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు. పొయ్యి మీద కళాయి పెట్టుకుందామండి. కళాయి ఈటెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఈటెక్కాక పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేగనిద్దాం. పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు కూడా కాసేపు వేగనిద్దాం. జీడిపప్పు వేగాక వెల్లుల్లి తొక్క తీసి వేసుకుందాం. వెల్లుల్లి వేగిపోయాక ఎండుమిర్చిపాయలు వేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు, పోపు దినుసులు, అన్నీ వేగాక తోటకూర కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్నాం. ఒక 5 మినిట్స్ ఆగి చూద్దామండి. మూత తీసుకుందాం. వేగిందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడ్డ సాల్ట్, ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకుందాం. మూత ఓపెన్ చేసి చూసుకుందాం. వేగింది కదండి.
కారం వేసుకుందాం. చాలా చిన్నది కారం వేసుకుందాం. కలుపుకుందాం. మూత పెట్టుకుందాం. మూత తీసుకొని చూద్దామండి. బాగా వేడి పెండండి. ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి తోటకూర, పల్లి, జీడిపప్పు రెసిపీ రెడీ అండి. ఫ్రై ఇది పిల్లలకు పెద్దలకు కూడా మంచి హెల్తీకరమైన కర్రీ అండి. వేడివేడి తోటకూర, పల్లి, జీడిపప్పు ఫ్రై రెడీ అండి. ఈ రెసిపీ ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.